Hi friends, welcome back to our channel Honey Cookery Queen. ఈ రోజు మన ఈ వీడియోలో ఈ మండే ఎండల్లో చల్లచల్లని చాలా టేస్టీగా ఉండే మస్కుమిలాన్ ఫలూదాని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ మస్కుమిలాన్ ఫలూదా కోసం ముందుగా మస్కుమిలాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ మస్కుమిలాన్ని తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మస్కుమిలాన్ని ఇలా పైన పార్ట్కి కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోని గింజల్ని మనం సెపరేట్ చేసుకోవడం కోసం పైన కొంచెం లేయర్ని తీసేసి ఇందులోని గింజల్ మొత్తం మనం ఒక స్పూన్ సహాయంతో ఇలా తీసేసుకోవాలి. ఇలా గింజల్ని మొత్తం మస్కుమిలాన్ నుంచి సెపరేట్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక రౌండ్ స్పూన్ తో మనం మస్కుమిలాన్ లోని ఈ గుజ్జుని మొత్తం తీసేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ సహాయంతో ఇలా గుజ్జుని మొత్తం మనం తీసుకోవాలి. మస్కుమిలాన్ ఫలూదా అనేది చాలా హెల్తీ రెసిపీ. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మస్కుమిలాన్ లోని గుజ్జు మొత్తాన్ని తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఈ గుజ్జుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. జ్యూసర్ జార్ అయితే బెటర్. ఈ జార్లో తర్వాత 2½ స్పూన్స్ చక్కెర వేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ని వేసుకోండి. ఒకవేళ మిల్క్ పౌడర్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే కొన్ని మిల్క్ కూడా వేసుకొని కంప్లీట్గా పేస్ట్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టేసి అందులోకి కొన్ని వాటర్ని తీసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం సాబ్దానా తీసుకోవాలి. ఈ విధంగా సాబ్దానా తీసుకున్న తర్వాత మీకు చక్కెర నచ్చితే చక్కెర యాడ్ చేసుకోవచ్చు. సాబ్దానాని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న టైంలో కాస్త ఫుడ్ కలర్లో వాటర్ని యాడ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకోవడం అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇలా ఫుడ్ కలర్ వేసుకొని కాసేపు ఉడికించుకున్న తర్వాత మనం స్ట్రెయినర్ పెట్టేసి అందులో నుంచి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ సెపరేట్ అయ్యి సగ్గుబియ్యం మాత్రమే ఉంచుకోవాలి. తర్వాత కొన్ని చల్లీళ్ళని వేస్తే సెట్ అవుతుంది. ఈ విధంగా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ సర్వింగ్ కోసం ఇందాక గుజ్జు తీసి పెట్టుకున్న మస్కుమిలాన్ బౌల్ని తీసుకోవాలి. తర్వాత ఇందులో మనకి ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వాటర్ మిలన్, మ్యాంగో, బనానా, ఇందాక ఉడికించుకొని పెట్టుకున్న సగ్గుబియ్యం, 1½ అవర్ పాటు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ సబ్జా గింజలు, తర్వాత ఇందాక జ్యూస్ చేసి పెట్టుకున్న మస్కుమిలాన్ జ్యూస్, వీటన్నిటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైన నుంచి మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని నచ్చిన క్వాంటిటీలో తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెనిలా ఐస్ క్రీమ్ని తీసుకున్నాను. ఇలా వెనిలా ఐస్ క్రీమ్ వేసుకున్న తర్వాత కాస్త రోజ్ సిరప్ని పైన నుంచి యాడ్ చేసుకోవాలి. తర్వాత డెకరేషన్ కోసం మస్కుమిలాన్, ఇంకా సబ్జా గింజల్ని వేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మస్కుమిలాన్ ఫలూదా రెడీ అయిపోయినట్టే. ఈ హాట్ సమ్మర్లో చల్ల చల్లగా దీన్ని తాగితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హనీ కుక్రీస్ క్వీన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.